రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క బాహుబలమైన కృప కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు, సూర్యాస్తమయం వరకు మీ బిడ్డలై ఉన్న మమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు, మా కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకున్నందుకు, మాకు తోడై ఉండి క్షేమకరంగా నడిపించినందుకు, మీ పాద సన్నిధిన ఈ విధంగా సజీవులుగా అయా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, ఈరోజున సురక్షితమైన ప్రయాణాలు మేము కలిగి ఉన్నామంటే, క్షేమకరమైన ప్రయాణాలు మేము కలిగి ఉన్నామంటే, అయా మా పనులలో మేము వృద్ధి చెందిన వారిగా ఉన్నాము అంటే, అయా మేము ఏ లోటు లేకుండా జీవించుతున్నాము అంటే, అది కేవలము కూడా మీరు మా ఆడలు చూపించిన కనికరము, కృప మాత్రమే నాయన. అందును బట్టి స్తోత్రాలు అయా. మేమందరము కూడా మరొకసారి సంగముగా ఈ విధంగా ప్రార్థించుకునే ఈ గొప్ప అవకాశం మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 48:21 ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు అని తండ్రి మీ యొక్క మాటలు, మీ యొక్క మహిమను మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, మీ ద్వారా నడిపింపబడుతున్నవారు, మీ వాక్యము చేత నడిపింపబడుతున్నవారు అయా ఎవరైతే ఉన్నారో, వారు ఎటువంటి పరిస్థితి గుండా నడుస్తున్నప్పటికీ, వారు ఎటువంటి బాధల గుండా నడుస్తున్నప్పటికీ అయా, ప్రతి వాటిని ఆయా సమయాల్లో మీరే సమకూరుస్తారని, అయా ఏ ఒక్కరిని బాధ పెట్టకుండా ప్రతి వాటిని అనుగ్రహిస్తారని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నాయన అయా ఇంకా తండ్రి ఏదో ఒక కొదవతో, ఏదో ఒక కొరతతో ఉంటున్నారో, వారందరిని బట్టి అడుగుతున్నాము, వారు మీ ద్వారా నడిపింపబడడానికి సహాయం దయచేయండి. ఎటువంటి లోటు కానీ, ఎటువంటి లేమి కానీ, ఎటువంటి బలహీనత, బాధ, కృంగుదల కానీ వారి యొక్క జీవితంలో లేకుండా ప్రభువా సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అయా మేమందరము కూడా పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. వారి ఎడల మీ కృపా కనికరమును దయచేయండి. వారికున్న బలహీనతలు, బాధలు, వేదనలన్నిటినీ కూడా కొట్టివేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి ఎడల మీ కృప కుమ్మరించండి తండ్రి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వారికున్న రోగము ఎంత భయంకరమైనదైనప్పటికీ యేసు నామముల బిడ్డలకు స్వస్థత దయచేయండి తండ్రి. ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములు లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలు ఉన్నతంగా ఉండడానికి సహాయం దయచేయండి. వారి చేతుల కష్టార్జితము బహుగా ఆశీర్వదింపబడడానికి కృప దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా అయా వారు ధనమిచ్చి మోసపోయారు, అయా నష్టపోయారు, వారిని బట్టి అడుగుతున్నాం. వారి ధనము వారు రావడానికి కృప దయచేయండి. గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క దంపతులను తాకండి. బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించండి. అయా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నాలను సఫలపరచమని అడుగుతున్నాం. వివాహం కోసం ప్రార్థనలు చేస్తున్నారు, అయ్యా వారి మొరను విని సాటి అయిన సహాయం నన్ను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన ఎవరైతే బిడ్డలు అయా కుటుంబంలో విభేదాలతో, గొడవలతో, మనస్పర్ధలతో అయా జీవిస్తున్నారో వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి తండ్రి. గొడవల నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రుల మాట వినే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. అయా భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న విభేదము అన్నిటినీ కూడా తీసివేయండి ప్రభువా. అయా దుర్వ్యసనాలు కలిగి ఉండి మారు మనసు లేనటువంటి మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను తండ్రి మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా ఎవరైతే
నైట్ డ్యూటీలో నైట్ ట్రావెలింగ్లో ఉన్నారు వారందరూ కూడా క్షేమంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరైతే విదేశాలు వెళ్తున్నారో వారి వీసా ఇంటర్వ్యూస్లో ఇమ్మిగ్రేషన్స్లో పాస్పోర్ట్స్ విషయంలో కృప దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న పనులు చేసుకుంటున్న అయా వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో సొంత గృహాల కోసము పెన్షన్స్ కోసము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ఇంకా దేని కొరకైతే వారు అడుగుతున్నారో అయా దేని కొరకైతే వారు అప్లికేషన్ పెట్టుకున్నారో వాటన్నిటినీ ఆయా సమయాల్లో బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అయా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించండి. మాలో ఎవ్వరు కూడా ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యల చేత బలహీనతల చేత ఇబ్బందులు ఎదుర్కొనకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యం అనుగ్రహించండి. అయా మమ్మల్ని మా కుటుంబాన్ని మాకున్నటువంటి సమస్తాన్ని కూడా ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో పెడుతున్నాము. అపవాది క్రియలు శత్రువులు దొంగలు మాకు హాని కలిగించే ఏ పరిస్థితులు కూడా మా చెంతకు రాకుండా అయా మీరే మమ్మల్ని భద్రపరచమని తండ్రి మీ చిత్తం అయితే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.